ఉద్యోగులకు మేలుకొలుపు త్వరలో పీఆర్సీ ప్రకటన మెరుగైన ఆరోగ్య భద్రత ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపు మూడు లక్షల ఉద్యోగులకు లబ్ధి విధి విధానాల రూపకల్పనకు ఎస్కే జోషి నేతృత్వంలో కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాల పనితీరును చాటి చెప్పేది ప్రత్యక్షంగా పరోక్షంగా గెలుపోటములకు దోహదపడేది సమాజాన్ని మేలుకొలిపేది ఉద్యోగులే కావడంతో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆ దిశగా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు త్వరలోనే వారి కోసం ఒక మెరుగైన పాలసీని ప్రకటించబోతున్నారు ఎన్నికల్లోపే ఉద్యోగ పునరుద్ధరించి బేష్ అనిపించుకునేలా ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నారు ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమ సమయంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు రెండు పర్యాయాల్లో అనేక కోణాల్లో మేలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఈ ఎన్నికల ముందే మరింత మేలు చేకూర్చాలన్న యోజనలో ఉన్నట్లు తెలుస్తోంది ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రభుత్వ ఉద్యోగుల భూమిక ఉన్న విషయాన్ని నాడు ఉద్యమ నేతగా గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆయా శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది తాత్కాలిక ఉద్యోగులకు ఉపశమనం కల్పిస్తూ ఉద్యోగ భద్రతనిచ్చారు అలాగే కింది స్థాయి ఉద్యోగులైన పారిశుద్ధ్య కార్మికులు విద్యుత్ ఉద్యోగులు అంగన్వాడీలకు జీతభత్యాలు పెంచి దేశంలోనే అత్యధిక వేతనాలు పొందేలా చేశారు ఇంకా పెండింగ్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల అన్నింటి వంద శాతం అమలు చేసి వారికి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు సరాసరిగా మూడు లక్షల మంది ఉద్యోగులుంటే ఒక్కో కుటుంబంలో కనీసం మూడుకు తగ్గని ఓట్లు ఉంటాయి ఆ కోణంలో తొమ్మిది లక్షలకు పైబడిన ఓట్లతో పాటు సమాజాన్ని ప్రభావితం చేసే ఉద్యోగులు ఉపాధ్యాయుల మద్దతు కూడగట్టుకునే విధంగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు త్వరలో జరగనున్న మంత్రిమండలి సమావేశం అజెండాలో ఈ ప్రతిపాదనలకు సముచిత స్థానం ఉంటుందని ప్రభుత్వ భావిస్తున్నాయి యాన్ని ప్రగతి భవన్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న వారికి సంతృప్తి కలిగించేలా ప్రభుత్వోద్యోగుల మేలుకొలుపు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇటీవల ప్రభుత్వంలో విలీనమైన నలభై మూడు వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలని ఉన్నతాధికార యంత్రాంగానికి మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కార్ నినాదం దిశగా బలమైన పునాదులు వేసేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు కాలం నుంచి ఇప్పటి వరకు ఉద్యోగులతో ఉన్న బంధాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నికల నేపథ్యంలో మూడున్నర లక్షలకు పైబడి ఉన్న ఉద్యోగులందరికీ వర్తించేలా మెరుగైన పాలసీని ప్రకటిస్తారని అది కూడా వచ్చే కొద్ది రోజుల్లోనే ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు గట్టి ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఈ పాలసీలో ప్రధానమైన పీఆర్సీ డిఏ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని ఉద్యోగులందరి ఆర్థిక వాటా భాగస్వామ్యంతో దేశంలోనే మెరుగైన ఆరోగ్య భద్రత పథకాన్ని ఆవిష్కరిస్తారని దా సమాచారం అందింది ఈ విశిష్టమైన పాలసీ కోసం విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నేతృత్వంలో ఒక కమిటీని వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది అలాగే ఉద్యోగుల వేతన సవరణ సంఘం పీఆర్సీ కమిషనర్గా కూడా ఆయన్నే నియమించాలని భావిస్తున్నారు తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ ఉద్యోగులు నిరీక్షిస్తున్న పిఆర్సీ నియామకంతో పాటు ఐఆర్ ప్రకటనకు అంతా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం పెండింగ్ డిఏలపైన నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగుల్లో ఆసక్తి పెరుగుతోంది మరో వారం పది రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది అందులో భాగంగానే ఉద్యోగులు పెండింగ్ అంశాలపైన నిర్ణయం తీసుకోబుతున్నారని తెలుస్తోంది పిఆర్సీతో పాటుగా ఉద్యోగులకు మధ్యంతర భృతి పైన కూడా ప్రకటన ఉంటుందని తెలుస్తోంది పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు మధ్యంతర భృతి అమలు చేయనున్నారు